తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఆహారం వికటించి సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె డాక్టర్లను ఆరా తీశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతోనే ఎమ్మెల్యే మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టణ సీఐ మధుబాబు దాతృత్వంలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు విధుల్లో నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో డయేరియా అని తెలిసింది. ఆల్మోస్ట్ 165 పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. కొంతమందికి వామిటింగ్స్, ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు. సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్ మళ్ళీ మిగిలిందని ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లల స్టమక్ పెయిన్ డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు. సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము. ముగ్గురికి కొంచెం కండిషన్ బాగాలేకపోతే, కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 12 మంది అడ్మిట్ అయ్యారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా కూడా వస్తున్నారు. సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము. అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు, లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్గా ఉన్నాయి. అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చాము. సో తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇంకా నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్ కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు. సో వాళ్ళు అందుకనే రెగ్యులర్ గా పనిచేయట్లేదు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో అక్కడున్న 800 పీపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 500 పీపుల్. అంతమంది కిడ్స్ కి ఇద్దరు మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. సో అందుకని అన్హైజీన్ గా ఉంది. సో ఇంకంతా మారుస్తాము, మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్ గా ఉండేలాగా చూస్తాము. ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్ కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం, తప్పకుండా పిల్లలందరూ సేఫ్ గా ఉండేలాగా చూస్తాం. ఎవరు కరెక్ట్ గా లేరు, ఇంక నుంచి అంత మారుతుంది, అన్ని మారుస్తాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం చాలా సులఖన భావంతో వ్యవహరించింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అయితే, స్కూల్స్ అయితే ఒక్కరోజు కూడా అలాంటి ముఖ్యమంత్రి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లల పరిస్థితి ఏంటి, ఏ విధంగా వాళ్ళకి మెను అంటుంది, ఏ విధంగా వాళ్ళకి చదువు ఉంది, వాళ్ళ శానిటేషన్ ఏంది, మరి వాళ్ళు పడుకునేది ఎట్లా, ఏ విధంగా ఉండాలి అని చెప్పనే వాటిని పరిశీలించిన దాఖలాలు ఆ వైసీపీ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పిల్లలన్నా దళితులన్నా ఒక చులకన భావం. ఈరోజు శాసనసభ్యురాలు విజయశ్రీ గారు అన్ని హాస్టల్స్ కానీ అన్ని రీసెంట్ స్కూళ్ళు కూడా ఒక పథకం ప్రకారం పరిశీలిస్తా ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసేదానికి, స్టాఫ్ను ఏర్పాటు చేసేదానికి, పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేదానికి, మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో తప్పకుండా చేస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. మరి మీరందరూ కూడా పత్రికా సోదరులు, మరి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా ఆమెకి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేసి సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో, ఒక సంక్షేమం బాటలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.